అమ్మో ఏంటి పిన్ని? హరే రామ హరే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ. దొంగ చచ్చిందానా? ఇదంతా నీ డ్రామా అన్నమాట. నిన్ను ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. నో ప్రాబ్లం. ఇదంతా నువ్వు కలిగి చేసింది. విజయ, ఎందుకే నీకు పెళ్ళంటే ఇష్టం లేదు? ఏం లేదక్క, ఆడదాని స్వేచ్ఛకు తాలిబొడితో ఫుల్ స్టాప్ పడిపోతుంది. పెళ్ళాక భర్త చెప్పే ప్రతి విషయాన్ని అనుసరించి పోవాలి. ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి. ఎంతమంది పిల్లలు కనమంటే అంతమంది పిల్లలు కనాలి. ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్కి వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి. అందుకే నేను పెళ్ళి వద్దంటున్నాను. ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్ నౌ. ఏంటక్క మరి ఇంత సెంటిమెంట్లుగా అయ్యో? నీ పెళ్లి బాధ్యత నా మీద ఉంది. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు. అక్క, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి. ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి. ఆ తర్వాతే నా పెళ్లి. సరేనా? నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేటప్పుడు నేను నీ పెళ్లి చూసేటప్పుడు. అక్క, నేను ఒక విషయం అడుగుతాను కాదానోగా? నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులే. తెలిస్తే చెప్పుకోవచ్చుద్దాం. ఏముంది, 4-5 సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం చూడొద్దంటావు అంతేగా? అయ్యో, అదేమి కాదు. మరి ఇంకేంటి? వికాస్ ను నాతో పాటు 10 రోజులు ఫారెస్ట్ కు పంపించవా? అలాగే, తీసుకెళ్ళు. అక్కా, ఇది కళా నిజమా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అది వికాస్ ను వదిలి నువ్వు 10 రోజులు ఉండగలవా అని. నేనెందుకుంటాను? ఉండలేను. అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాటే ఫారెస్ట్ కు వస్తున్నా. ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైంది. వీడెవడండి బాబు? అర్ధరాత్రి శ్మశానంలో కురిదేయలా కాపలా కాస్తున్నాడు. ఇలా గోర్కాలు రాత్రింబాళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి? అయినా వదలను. మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ వాళ్ళుంది. రే, చూసుకో. ఒరే కుమార్, వస్తానండి. ఈరోజు మన టైం బ్యాడ్. వెళ్ళిపోవాల్సిందే, వర్కౌట్ అవ్వదు. జల్దీ చలో. అన్నయ్య, మీరెక్కడికి? మీరిక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవిచ్చాడు. రాముడు ఆజ్ఞ మీరగలవా? నేను మీతో పాటే. అదే టైంలో ఆంజనేయ నాకు సెలవిచ్చారు సార్, అందుకే నేను మీతో పాటు బయలుదేరాను. బామ్మ, మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ముసల్దానా, ప్లేట్లో స్వీట్లు పెట్టుకుని లబక్ లబక్ అని మింగో గారు వచ్చేస్తావు. ఏ గుండు అయ్యా, బామ్మ గారికి స్వీట్లు పెట్టదు. అసలు అన్నమే పెట్టనండి. అన్నం పెడతానండి, స్వీట్లు పెట్టనండి. మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనమ్మా. చిన్న దిగు దా బావా. మనం గెస్ట్ హౌస్ వచ్చేసాం. రండి రండి. ఇదేదో ఫారెస్ట్ లో ఉంది. ఓ చిన్ను, అటు చూడు. ఎక్కడున్నాయా? అటు చిరుతపులు పడుకున్నది కదా. అదేనా? అదే. ఈ ముక్క నాకు కావాలి. ఈ జోకర్ కూడా పెట్టుకో.
థ్యాంక్ యూ. నువ్వు కూడా తీసుకో. నేనే గెలిచాను. మీరేదో ఇరగదీస్తానన్నారు. కాస్త సాగర, దాని గురించే వెయిట్ చేస్తున్నాను. ఉస్తారా జాకి దేకింగి. వన్ సెకండ్. అనే ఆగనే, నేను వస్తున్నాను. బాబు, నానా అట్టు వెళ్తున్నావా? అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో చూద్దాం. సరే నానా, అటు చూడు, ఎంత పెద్ద లోయో. అవును సార్ నానా, చాలా పెద్ద లోయ. చాలా బాగుంది కదూ. బాగుంది బాగుంది బాగుందమ్మా. చూడమ్మా చూడు. ఏంటి బాబు లేదు పడిపోయాడా? నా రండి. ఎలా జరిగిందా? బాబు లోయలో పడిపోయాడయ్యా. ఏమైంది? బాబు లోయలో పడిపోయి మేడం. వాట్? లోయలో పడ్డాడు. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడమ్మా. ఎక్కడ? చిన్న